న్యూస్. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద మూడవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ప్రస్తుతం కాటన్ బ్యారేజ్ 175 గేట్లు ఎత్తి దిగువకు 22,38,000 క్యూసెక్ల నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు. బ్యారేజ్ వద్ద నీటి మట్టం ప్రస్తుతం 19.80 అడుగులుగా ఉంది. ఈ వరద పోటుకు దిగువన లంక గ్రామాలు ముంపునకు గురవుతుంటే పైనున్న ఏజెన్సీలోనూ పరిస్థితి ఘోరంగా ఉంది. దేవీపట్నం, తొయ్యరు, గొందూరు, పూడిపల్లి, వీరవరం, కొండమొదలు, కుచ్చులూరు, పేరంటాలపల్లి, పొంజమ్మ గడి ప్రాంతాలని వరద ముంచేసింది. మరో 2 రోజులు వరద తీవ్రత ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. పునరావాస శిబిరాల్లో బాధితుల కోసం ఏర్పాట్లు చేసిన పూర్తిగా వరద ఉధృతి తగ్గే వరకు మన్యం జనం బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి. గోదావరి ఉధృతితో కోనసీమ లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా లంక గ్రామాలను వరదలు చుట్టుముట్టాయి. పి గన్నవరం మండలం ఊడిమూడి లంక, కనకాయ లంక వద్ద ప్రమాదకర దృశ్యాలు కనిపిస్తున్నాయి. నిత్యావసరాల కోసం ప్రజలు లైఫ్ జాకెట్లు లేక పడవలపై ప్రయాణం చేస్తున్నారు. మరోవైపు పునరావాస కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేక బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరోనా భయంతో శిబిరాలకు వెళ్లడానికి లోతట్టు ప్రాంతాల ప్రజలు భయపడుతున్నారు. ఇక వరదల ప్రభావంతో లంక గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఠానే లంక, గురజాపు లంక, కూనలంక గ్రామాల్లో కరెంటు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు గోదావరి వరదలు పోటెత్తడంతో పి గన్నవరం, అయినవిల్లి మండలాల్లోని లంక ప్రాంతాల్లో పంటలు పూర్తిగా నీట మునిగాయి. వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కూరగాయల పంటలన్నీ కూడా బాగా దెబ్బతిన్నాయి. అటు మామిడి కుదురు మండలంలో వైనతేయ కుడి కరకట్ట బలహీనంగా మారి నీరు లీక్ అవుతుండడంతో ఇసుక బస్తాలు వేసి గట్టు పటిష్టం చేశారు. పాసర్లపూడి లంక గ్రామాల్లోనూ కరకట్ట విస్తరణ ఆగిన చోట్ల ఉప్పొంగుతున్న వరదతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కోనసీమలోని జి పెదపూడి లంక ప్రాంతంలో మంత్రులు, కలెక్టర్ నిన్న పర్యటించారు. చుట్టుపక్కల ఉన్న 4 లంక గ్రామాల ప్రజల ఇబ్బందుల్ని తెలుసుకున్నారు. ఈ నదీపాయపై వంతెన నిర్మిస్తే తమ ఇబ్బందులు తొలగుతాయని స్థానికులు వివరించారు. ప్రస్తుతం కోనసీమ ప్రాంతంలో వరద బాధితుల కోసం 68 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాదాపు 6,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.